కొండకి ఎంట్రీ కేసు లాగడం అంటారు కదా ఆ కాన్సెప్టు ఇక్కడ రష్యా మీద ఉక్రెయిన్ అడ్డు పెట్టి అమెరికా యూరప్ దేశాలు చేసిన ప్రయత్నం పోతే ఉక్రెయిన్ వస్తే రష్యా అన్న కోణంలో ప్రయత్నించారు అది విఫలమయ్యి కౌంటర్ అఫెన్సివ్ అన్న మీరు నాకు ఆయుధాలు ఇస్తే నేను గెలిచేస్తానని చెప్పింది ఉక్రెయిన్ ఇచ్చుకొచ్చారు అది విఫలమైంది రష్యా లోపల పాటలు ఆక్రమించుకోవడం సంగతి దేవుడెరుగు ఇంతకుముందు తమ దగ్గర ఆక్రమించుకున్న ప్రాంతాలు తిరిగి స్వాధీనం చేసుకోవడం దేవుడిరుగు మరికొన్ని ప్రాంతాలు మరికొంత భూభాగం కోల్పోతూ వస్తుంది దీంతో తమ ఫెయిల్యూర్ అంటే ముప్పై రెండు దేశాల యుద్ధ నైపుణ్య వైఫల్యం లేదా ముప్పై రెండు దేశాల యుద్ధ వ్యూహ వైఫల్యం అన్నటువంటిది ఇక్కడ పెద్ద ట్రాజిడీ అయిపోయింది దాన్ని కవర్ చేసుకోవడానికి ఉక్రెయిన్ని బలిపోసు ఉంచేస్తున్నాయి ఉక్రెయిన్ చేత కావట్లేదు ఉక్రెయిన్కి దద్దమ్మ లాంటి మాటలు మాట్లాడుతుంటే అంత దమ్ముంటే మీరే వచ్చి యుద్ధం చేయొచ్చు కదా అని డైరెక్ట్గా అడుగుతోంది ఉక్రెయిన్ మీరు మా ద్వారా యుద్ధం చేస్తున్నారు తప్పించి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు రష్యా మీద గెలవలేమని కదా మా కాయిదాలు ఇచ్చి మా చేత యుద్ధం చేస్తున్నారు కానీ మీరెందుకు చేయలేదు అంటే మీకు నష్టం జరుగుతుందనే కదా మరి నష్టం జరుగుతో కష్టం ఎదుర్కొంటున్నటువంటి మా మీద ఎందుకు నిందలు మా కౌంటర్ అఫెన్స్కు సంబంధించి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు చేతనైతే మీరే యుద్ధం చేయండి అని చెప్తుంది ఉక్రెయిన్ కడుపు పంటతో